వెల్కమ్ టు ై ఛానల్ ఫ్యాషన్ అండ్ ఫన్ ఈ రోజు నేను ఫ్యాషన్కి సంబంధించి ఇమిటేషన్ జ్యువెలరీ గురించి షేర్ చేద్దాం అనుకుంటున్నాను ఇమిటేషన్ జ్యువెలరీ అనగానే పెద్దవాళ్ళందరూ గోల్డ్ తీసుకోవాలి బంగారమే ఇంపార్టెంట్ ఇమిటేషన్ జ్యువెలరీ అవసరం లేదు ఎందుకు మనీ వేస్ట్ చేయాలి అని అంటారు మనం గోల్డ్ తీసుకుంటాం కానీ ఎలా ఎప్పుడన్నా ప్రాఫిట్ వచ్చినప్పుడు లేదా మ్యారేజెస్ ఇలా పెద్ద అకేషన్స్ అప్పుడు గోల్డ్ ఎలాగో తీసుకుంటాం ఇన్విటేషన్ జ్యువెలరీ వల్ల ప్లస్ ఏంటంటే చిన్న చిన్న అకేషన్స్ అప్పుడు కానీ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు మనం ఇవి క్యారీ చేస్తే చాలా కంఫర్ట్ గా ఉంటుంది మనం నైట్స్ పూట జర్నీ చేసేటప్పుడు కూడా భయపడకుండా జర్నీ చేయొచ్చు అండ్ ఎక్స్పెషల్లీ అండి పిల్లల కోసం నా లైఫ్ లోనే ఒక సిచ్యువేషన్ జరిగింది మా మా పాప చిన్నగా ఉన్నప్పుడు గోల్డ్ చైన్ వేశాము తను ఆడుతూ గోల్డ్ చైన్ పోగొట్టేసింది అనమాట మళ్ళీ మేమంతా వెతికి ఫంక్షన్ అప్పుడు గార్డెన్ లో వెతికితే గార్డెన్ లో దొరికింది ఆ రోజు నుంచి నేను ఇంకా తనకి ఎప్పుడు గోల్డ్ అయ్యడం మానేశాను మా అంటే ఇంట్లో పూచలు అయినప్పుడు ఇంట్లో ఉంది లేదా నా ముందు ఉంది మా దగ్గర పెళ్లికి మాత్రమే గోల్డ్ వేస్తున్నాను మిగతా అప్పుడు ఇండిటేషన్ జ్యువెలరీ వేసాం అనుకోండి బయటకు వెళ్ళినప్పుడు వాళ్ళు కూడా కంఫర్ట్ గా ఎక్కడన్నా పిల్లలతో కలిసి ఆడుకుంటారు కదా అప్పుడు మనకి తెగిపోయినా లేకపోతే వాళ్ళు రఫ్ అండ్ టఫ్ గా హ్యాండిల్ చేసినా పాడైనా బాధ అనిపించదు గోల్డ్ అనుకోండి మనం చాలా జాగ్రత్తగా ఉండాలి కాకపోతే మనం ఈ ఇమిటేషన్ జ్యువెలరీ వచ్చినప్పుడు దాన్ని ఎలా మెయింటైన్ చేయాలి దాన్ని మనం ఎలా ప్రాపర్ గా స్టోర్ చేసుకునేటప్పుడు కానీ బాక్సెస్ లో ఎలా పెట్టుకుంటే చాలా డేస్ చాలా మంచిగా ఉంటాయి అనేది కూడా నేను మీకు షేర్ చేస్తాను చూడండి నేను ఫస్ట్ చూపేబోయే నెక్లెస్ స్మాల్ షార్ట్ నెక్లెస్ అనమాట నెక్ వరకే వస్తుంది మనకు కంప్లీట్ పర్ల్ పర్ల్ తోటి కింద పర్ల్స్ వచ్చేసి లోప్ చాంద్బాలి స్టైల్ చాంద్బాలి స్టైల్లో మధ్యలో బూటా వచ్చింది చూడండి బూటాకి కింద కొంచెం పెద్ద పర్ల్ ఈ లుక్ చూడండి ఎంత బాగుందో అండ్ మధ్యలో కటి విత్ ఫ్లవర్ ఈ సైడ్కి చూసారా యునిక్ డిజైన్ ఎంత బాగుంది కదా అండ్ చిన్న కాసులు వచ్చేసి ఇలా పైన లక్ష్మీ అమ్మవార్ ఎలివేట్ అవుతుంది ఇక్కడ ఎలిఫెంట్ లాంటి ఫేసెస్ కి వాటి కింద మళ్ళీ పర్ల్ హ్యాంగింగ్ అవుతుంది చూడండి ఈ సైడ్కి ఇలా వచ్చి మళ్ళీ ఫ్లవర్ నెక్ అంతా ఆల్ ఓవర్ ఇలా వచ్చేసింది వాటి ఇయర్ రింగ్స్ కూడా మనకి చాంద్బాలి స్టైల్లో ఇచ్చారు విత్ ద సేమ్ ఫ్లవర్ ఇక్కడ వచ్చింది కదా అదే ఫ్లవర్ ఇక్కడ వచ్చింది సన్న కడ్డి చాంద్బాలి ఇది వేసుకుంటే ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను చూడండి పెట్టుకుంటే ఎలా ఉంది నేను చూపించే దానికంటే పెట్టుకుంటే డిఫరెన్స్ అనేది చాలా తెలుస్తుంది లుక్ అనేది కూడా తెలుస్తుంది చూడండి ఇయర్ రింగ్స్ కానీ నెక్ పీస్ ఎలా ఉంది పెట్టుకుంటే చాలా బాగుంది కదా చూసారు కదా ఎప్పుడైనా కూడా మనము జ్యువెలరీ సెలెక్ట్ చేసుకునేటప్పుడు మన నెక్కి పెట్టుకొని చూసి తీసుకోవాలి ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఉంటుంది నెక్ నెక్ అనేది సో మనం మన మెడ సన్నగా ఉన్న వాళ్ళకైతే ఒకలాంటి నెక్ పీసెస్ సెట్ అవుతాయి లావుగా ఉన్న వాళ్ళకైతే ఒకలాంటి నెక్ పీసెస్ సెట్ అవుతాయి చూడండి ఈ పీస్ అనేది నా నెక్కి ఎలా సెట్ అయింది లుక్ ఎలా వచ్చింది ఒకసారి చూడండి ఎలా ఉంది బాగుంది కదా నెక్స్ట్ నెక్స్ట్ పీస్ నేను మీకు ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చూడండి చూడండి ఈ పీస్ వచ్చేసి మ్యాట్ ఫినిష్ పీస్ అనమాట ఎలా వచ్చిందో మనకి మొత్తం కెంపులు వైట్ రెడ్ సారీ రెడ్ స్టోన్స్ తోటి వచ్చిందండి కిందంతా పర్ల్ హ్యాంగింగ్ చూసారా డిజైన్ ఒక దగ్గర ఒక డిజైన్ ఇంకోటి దగ్గర ఇంకో డిజైన్ దీనికి ఇయర్ రింగ్స్ అనేవి ఇలా వచ్చాయి ఇది మ్యాట్ ఫినిష్లో అండి మ్యాట్ ఫినిష్లో రావడం వల్ల నాకు దీని ప్రైస్ వచ్చేసి నాకు టూ త్రీ పడిందండి ఇందాక పీస్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ పడింది అది బేగం బజార్లో తీసుకున్నాను ఈ పీస్ నేను మా ఇంటి దగ్గర ఒక షాప్లో తీసుకున్నాను జ్యువెలరీ షాప్లో చూడండి రెడ్ ఇక్కడేమో రెడ్ వచ్చింది ఇక్కడేమో గ్రీన్ వచ్చింది అండ్ ఇక్కడ వైట్ వైట్ స్టోన్స్ వైట్ పర్ల్ వైట్ స్టోన్స్ వైట్ పర్ల్ అండ్ ఇక్కడ అంతా కూడా గ్రీన్ స్టోన్స్ వచ్చాయి సో మనం మల్టీ కలర్గా దేనికైనా యూజ్ చేసుకోవచ్చు అండ్ వైట్ రెడ్ ఈ రెడ్ చూసారా రెడ్ స్టోన్స్ అనేవి ఎంత బాగా కనిపిస్తున్నాయో బాగుంది కదా ఇప్పుడు నేను పెట్టుకొని మీకు చూపిస్తాను చూడండి పెట్టుకుంటే ఎలా ఉంది లుక్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఉంది ఇందాక పీస్కి షైన్ అనేది డిఫరెంట్ షేడ్ ఇది వచ్చేసి మ్యాట్ ఫినిష్ అంటే మ్యాట్ ఫినిష్ షైన్ అనేది కంప్లీట్ డిఫరెంట్ ఉంటుంది మన గోల్డ్ కూడా మ్యాట్ ఫినిష్ ఈ మధ్య మ్యాట్ ఫినిష్ షైన్ కూడా వేయించుకుంటున్నారు గోల్డ్ చూడండి కెంపులు విత్ మ్యాట్ ఫినిష్ లుక్ అనేది ఎలా ఉంది చాలా బాగుంది కదా ఇవి చాలా ఈజీ టు క్యారీ అండ్ డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ ప్రిఫర్ చేసేవాళ్ళు కంపల్సరీ ఇలాంటివి తీసుకుంటే మనకి ఎప్పుడంటే అప్పుడు ఏదైనా చిన్న అకేషన్స్ వెళ్తున్నప్పుడు ఇది పెట్టేసుకుని వెళ్ళొచ్చు మన దగ్గర వాళ్ళ పెళ్ళికి గోల్డ్ పెట్టుకోవచ్చు ఎలా ఉంది దీని ఇయర్ రింగ్స్ చూసారా ఎలా వచ్చాయి దీనికి కావాలంటే నేను ఏం చేస్తానంటే అప్పుడప్పుడు మ్యాట్ ఫినిష్ బుట్టాలతో పేరప్ చేసుకుంటాను బికాస్ ఇవి స్ట్రేట్ లైన్ వచ్చాయి కదా సో నేను బుట్టాల పేరప్ చేసుకుంటే ఇంకా కంప్లీట్ హెవీ లుక్ అనేది వచ్చేస్తుంది చూడండి ఎలా ఉందో దీనికి పర్ల్ మూవల్ హార్ట్ టైప్ లో కూడా లుక్ బాగుంది కదా చూడండి ఇది మొబైల్ హార్ ఇప్పుడు చాలా మంది ఇష్టంగా తీసుకుంటున్నారు కదా ఆ మొబైల్ హార్ అనమాట నేను తీసుకున్న డిజైన్ అనేది ఇలా ఉంది దాని ఇయర్ రింగ్స్ చూసారా చిన్నవి చాలా లైట్ వెయిట్ అండి నేను ఎక్కువ వరకు పిల్లలకి ప్రిఫర్ చేస్తాను మనకి మొబైల్ హార్ లో ఎక్కువ వరకు చిన్న చిన్న మొబైల్ ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటాయి పైన కూడా మొబైల్ వరుస చూడండి ఎలా వచ్చిందో ఫ్లవర్ లాగా వచ్చి అండ్ ఇదంతా కూడా గోల్డ్ ఫినిష్ లాగా వచ్చేసి మధ్యలో వైట్ స్టోన్స్ ఇవి లోపలికి ఇలా ఈ మేకింగ్ అనేది డిఫరెంట్ ఉండడం వల్ల ఈ స్టోన్స్ ఊడిపోయే ఛాన్స్ ఉండదండి రెడ్ స్టోన్స్ కానీ వైట్ స్టోన్స్ కానీ కెంపులు పచ్చలు అనేవి నీట్గా ఎంత బాగా గ్రిప్ వచ్చేలాగా ఎలా పెట్టారో చూడండి ఇక్కడ మధ్యలో వచ్చేసి ఇలా గ్రీన్ ఇది మనం దీనికి కావాలంటే డిఫరెంట్ వైట్ స్టోన్స్ వచ్చినాయి కానీ రెడ్ స్టోన్స్ వచ్చినాయి కానీ గ్రీన్ స్టోన్స్ వచ్చినాయి లేదా మూవల్ ఇలా డిఫరెంట్ మనకు కావాలంటే డిఫరెంట్ ఇయర్ రింగ్స్తో కూడా పేరప్ చేసుకోవచ్చు దీనికి వచ్చినవి ఇలా చిన్నగా వచ్చి ఇలా ఫ్లవర్స్లో వచ్చాయి ఇవి ఎక్కువ వరకు నేను పిల్లలకి ప్రిఫర్ చేస్తానండి ఎందుకంటే సింగిల్ పీస్ వేసినా చాలా నిండుగా ఉంటాయి అండ్ లైట్ వెయిట్ ఇయర్ రింగ్స్ అనమాట ఇది ఒకసారి ఇప్పుడు పెట్టుకుని చూపిస్తాను చూడండి మొబల్ హార్ పెట్టుకుంటే ఎలా లుక్ వచ్చిందో నాకు ఈ మొబల్ హార్ సిక్స్టీన్ హండ్రెడ్ పడిందండి ఇది కూడా మా ఇంటి దగ్గర జ్యువెలరీ షాప్లో తీసుకున్నాను నేను చూడండి ఇయర్ రింగ్స్ చూడ ఎలా కనిపిస్తున్నాయి నెక్ పీస్ అనేది ఎలా ఉంది నిండుగా ఉంది ఈ మొబైల్ వల్ల మనకి ఇప్పుడు చాలా నిండుగా మనకి నెక్ పీసెస్ లో లుక్ అనేది చాలా డిఫరెంట్ ఇది ఒక కొత్త ట్రెండ్ మొబైల్ హార్ అనేది అందరూ ఎంత క్రేజీగా తీసుకుంటున్నారు ఇది వన్ ఆఫ్ ద పీస్ మనం ష్యూర్గా గా కొనుక్కోవాలి మనకి చాలా యూస్ఫుల్ అవుతుంది ఇది వన్ మోర్ అండి ఇప్పుడు మనం బ్లాక్ పర్ల్స్ బదులు ఇలా బ్లాక్ థ్రెడ్ తో వస్తుంది నాకు దీనికి ఇయర్ రింగ్స్ రాలేదు యాక్చువల్లీ ఇది సేల్ లో ఉంది ఇయర్ రింగ్స్ ఏదో ఫాల్ట్ వల్ల ఇయర్ రింగ్స్ లేకపోతే సేల్ లో వస్తే నాకు నేను తీసుకున్నాను నాకు ఇది ఎయిట్ ఫార్టీ రూపీస్ పడింది ఇలా త్రీ కలర్స్ చూసారు ఇక్కడ గ్రీన్ ఇక్కడ రెడ్ ఇది గ్రీన్ కెంపులు పచ్చలతో వచ్చిందండి ఇలా కింద వేలాడేటివి ఇది కూడా వన్ టైప్ ఇప్పుడు ఏంటంటే అందరూ పర్ల్స్ హ్యాంగింగ్స్ వల్ల మొబైల్ హార్ టైప్ లోనే తీసుకుంటున్నారు ఇలాంటి వన్ ఆఫ్ ద పీస్ కూడా ఉండాలని ఆల్వేస్ ద బ్లాక్ హోల్సే కాకుండా మనకి ఇలా డిఫరెంట్ గా ఉంటే థ్రెడ్ తోటి కూడా లుక్ చాలా బాగుంటది ఇప్పుడు నేను మీకు వేసుకొని చూపిస్తే ఆ లుక్ అనేది మీకు అర్థమవుతుంది చూడండి పెట్టుకుంటే ఎలా ఉంది ఎప్పుడు బ్లాక్ హోల్సే కాకుండా ఇలా థ్రెడ్ తోటి కూడా వస్తున్నాయి మనకి ఇలా ఇవి ఎస్ఎల్ గుచ్చుకోకుండా చాలా బాగుంటాయి మీరు కంపల్సరీ ఈ వన్ ఆఫ్ ద పీస్ ఎప్పుడైనా చేయించుకోవచ్చు చాలా బాగుంటాయి గోల్డ్ లో తీసుకోవచ్చు ఇమిటేషన్ లో కూడా తీసుకోవచ్చు దీనికి ఇలా జస్ట్ త్రీ లాకెట్స్ వచ్చాయి చూడండి త్రీ పీసెస్ ఈ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ మనం దేనికైనా మ్యాచ్ చేసి పెట్టుకోవచ్చు డిఫరెంట్ డిఫరెంట్ గా ఇయర్ రింగ్స్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు లేదా సింపుల్ ఇయర్ రింగ్స్ పెట్టుకొని ఇది వేసుకున్నా కూడా చాలా సూపర్ లుక్ వస్తుంది ఎలాంటి శారీ పైకైనా బ్లాక్ ది క్యారీ చేస్తాం మనం కదా మనం సో ఏ దానికైనా మ్యాచ్ అయిపోతుంది ఇలాంటి లుక్ అయితేనే షిఫాన్ శారీసా పట్టు శారీసా అని కాదు అన్నిటికీ సూట్ అవుతాయి అండ్ చాలా ఫ్లెక్సిబుల్ అండి మనకి థ్రెడ్ రావడం వల్ల కూడా చాలా బాగుంటుంది ఇది ఒక డిఫరెంట్ ఫ్యాషన్ ఇది కూడా కంపల్సరీ ఉంటే కనుక మనకు చాలా యూస్ఫుల్ అవుతుంది ఇప్పుడు నేను మీకు ఇంకో టైప్ ఆఫ్ నెక్లెస్ చూపిస్తాను చూడండి నెక్పీస్ అనేది మొత్తం ఏడి స్టోన్స్ అండి మనం ఇవి ఎలా అంటే పార్టీ వేర్ ఫ్రాక్స్ కి నైట్ రిసెప్షన్స్ కి అలా వేసుకుంటే మాత్రం చాలా బాగుంటుంది లాంగ్ డ్రెస్సెస్ కి కూడా వేసుకోవచ్చు ఫ్రాక్స్ కి కూడా వేసుకోవచ్చు అండ్ దీనికి వచ్చే ఇయర్ రింగ్స్ చూసారా ఎంత ట్రెండీ లుక్ తోటి మనకి ఇమిటేషన్ జ్యువెలరీ అనేది ఎంత ఎంత సూపర్ ఉందో మనం ఇది వాడొచ్చు ఫ్యాషనబుల్ ఫ్యాషనబుల్గా వాడొచ్చు అన్ని రకాలుగా వాడచ్చు అండి చాలా బాగుంది చూసారా అండ్ రెడ్ అండ్ వైట్ కాంబినేషన్లో వచ్చింది ఎక్కువ వారికి పింక్ లో లేదా మనకి కెంపు లో చాలా వస్తాయండి సూపర్ ఉంటాయి ఈ కలెక్షన్ వచ్చేసి మనకి ఈ డిజైన్ చూసారా ఎలా కర్వ్ కర్వ్ వచ్చిందో జస్ట్ సింపుల్ డిజైన్ దీంట్లో గాడ్స్ బొమ్మలు కానీ అలాంటివి లేవు మనం సో అన్ని టైప్ ఆఫ్ అకేషన్స్కి క్యారీ చేయొచ్చు చూసారా ఎలా ఉంది నెక్కి పెట్టుకోగానే లుక్ అనేది చాలా డిఫరెంట్ ఉంది మనం ఉట్టిగా చేతి మీద చూపించేదానికి నెక్కి పెట్టుకొని కింద చూపించేదానికి చాలా డిఫరెన్స్ ఉంటుంది అందుకే నేను ప్రతి పీస్ కూడా మీకు నెక్కి పెట్టుకొని మరీ చూపిస్తున్నాను అండ్ విత్ శారీ లుక్ వచ్చేసరికి శారీ వేసుకున్నప్పుడు ఎలా ఉంది శారీ తోటి ఈ పీస్ అనేది ఎలా ఉందో చెప్పండి కంపల్సరీ చూడండి ఇయర్ రింగ్స్ కూడా ఎలా కనిపిస్తున్నాయి మనకి పెట్టుకున్నప్పుడు మనకి లెంత్ అనేది తెలుస్తుంది చూసారా లుక్ వైజ్ కూడా మనకి పెట్టుకున్నప్పుడు లుక్ కంప్లీట్ డిఫరెంట్ ఉంది బయట లైటింగ్స్లో ఎలా ఉంటుంది లైట్ లేనప్పుడు ఎలా ఉంటుంది డే లైట్కి ఎలా ఉంటుంది ఇవన్నీ చూసి తీసుకోవాలి ఇప్పుడు మీకు నెక్స్ట్ ఐటెం చూపిస్తాను నేను అది ముబల్ హార్ చూడ ఈ ముబల్ హార్ చూసారా కంప్లీట్ ఎక్కువగా ముబల్ హార్ అనమాట అన్ని కెంపులు వచ్చాయి కెంపులు ఇక్కడ వైట్ పర్ల్ వచ్చింది కింద పచ్చలు ఈ పచ్చల్ని కూడా ఈ కెంపుల్ కానీ పచ్చలు కానీ ఇప్పుడు బయటకి ఎలివేట్ కాకుండా స్టోన్స్ని మనకి ఈ ఫినిషింగ్ అనేది చూడండి ఎలా ఉందో కంప్లీట్ గోల్డ్ లుక్ ఫినిషింగ్ అనమాట ఇలా ఉండడం వల్ల అవి ఊడిపోయే ఛాన్స్ ఉండదు ఇవి సపోజ్ పర్ల్స్ ఊడిపోయినా కూడా మనకి షాప్లలో వీటిని చుట్టిస్తారు వీటికి వచ్చిన ఇయర్ రింగ్స్ చూడండి మొబైల్ హార్ కాబట్టి ఎక్కువ వరకు ఈ మొబైల్కి ప్రిఫరెన్స్ ఇచ్చి కింద చూడండి మువల్ ఎక్కువ ఇచ్చారు పైన వచ్చేసి ఇలా వచ్చాయి చూసారా ఎలా ఉంది పెట్టుకుంటే కంప్లీట్ మొబైల్ తో వచ్చిన మొబైల్ హార్ ఆ ఇందాక స్టైల్ డిఫరెంట్ ఈ స్టైల్ డిఫరెంట్ అండి ఇది కెంపులు మొత్తం కెంపులు తోటి వచ్చిన హార్ టైప్ లో కూడా కనిపిస్తుంది దాని ఇయరింగ్స్ చిన్నగా వచ్చాయి ఇవి లెంతి ఇయర్ రింగ్స్ కాదు కానీ నిండుగా కనిపిస్తుంది ఈ హారం వల్ల ఇయర్ రింగ్స్ తోటి కూడా నిండుగా ఉంటుంది చూసారా ఆల్ ఓవర్ లుక్ అనేది ఎలా ఉందో దీని కా దీని ప్రైస్ వచ్చేసి నాకు ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ ఫిఫ్టీ అలా పడిందండి నేను కూడా ఇది ఇంటి దగ్గర షాప్లో తీసుకున్నాను అండ్ కొన్ని బేగం బజార్లో తీసుకుంటాను కొన్ని ఇంటి దగ్గర తీసుకుంటాను ఆన్లైన్లో కూడా ఎప్పుడైనా నాకు కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు ఇది ఏం కాదు నాకు సూట్ అవుతుంది అనే కాన్ఫిడెన్స్ ఉన్నప్పుడు తీసేసుకుంటాను కానీ వీలవుతే మాత్రం నెక్కి పెట్టుకొని చూసి తీసుకుంటే మాత్రం చిన్న చిన్న చోకర్లు కానీ అవన్నీ వాటికి మనకు సూట్ అవుతుందా లేదా ఏది కరెక్ట్గా సెట్ అవుతుందని చూసి తీసుకుంటే చాలా ప్లస్ అవుతుంది చూడండి నెక్స్ట్ వచ్చేసి రామ్ పరివార్ అండి రామ్ పరివార్ షార్ట్లో ఇది లాంగ్లో కూడా ఉంటుంది షార్ట్లో కూడా ఉంది నేను షార్ట్ తీసుకున్నాను చూడండి రామ్ పరివార్ కాసు వచ్చేసి దాని చుట్టూరు కూడా డిజైన్ అనేది ఎంత బాగుంది యూనిక్గా అండ్ పైన పువ్వు వచ్చి జస్ట్ టూ లీవ్స్ లాగా వచ్చి వచ్చింది ఇక్కడ పక్కన చూడండి పికాక్ ఒకటి పికాక్ ఒకటి పువ్వు ఒకటి పికాక్ ఒకటి పువ్వు అండ్ ఈ పికాక్ కింద లీవ్స్ అండ్ మామిడు కింద టైప్లో డిజైన్ అండి అండ్ టూ టైప్ ఆఫ్ డిజైన్స్ కలిసినట్టు మాముడు పిందా రామ్ పరివార్ అనేది కాసు అనేది ఎంత బాగుంది కదా డిజైన్ ఇది ఇమిటేషన్ జ్యువెలరీలో మనకి లైట్ వెయిట్లో చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ వస్తాయండి అండ్ చాలా ఈజీ టు క్యారీ మనం వీటిని నీట్గా మెయింటైన్ చేస్తే వీటికి లైఫ్ చాలా ఉంటుంది ఇది చూడండి దానికి వచ్చిన ఇయర్ రింగ్స్ అనేవి ఎలా ఉన్నాయో చూసారా జస్ట్ కాసు అండ్ పైన ఫ్లవర్ దీనికి చిన్న పేర్ ఆఫ్ ఇయర్ వచ్చాయండి చిన్న ఫంక్షన్స్కి అయితే మనం చిన్న పేర్ ఆఫ్ ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు మనం పెద్ద ఫంక్షన్కి వెళ్తున్నాం అన్నప్పుడు దీనికి మంచి బుట్టాలు కానీ ఈ టైప్ ఆఫ్ స్టోన్స్లో వచ్చినవి పెట్టుకుంటే చాలా ఎలిగెంట్ గా ఉంటుంది ఈ ఒక్క పీస్ చాలా అండి మనకి నెక్ అంతా లుక్ చాలా బాగా వస్తుంది ఇప్పుడు మీకు పెట్టుకొని చూపిస్తాను చూడండి ఎలా ఉంది పెట్టుకుంటే పెట్టుకుంటే లుక్ అనేది చాలా డిఫరెంట్గా ఉంది కదా చిన్న నెక్లెస్ అయినా షార్ట్ నెక్లెస్ అయినా మనం గ్రాండ్ ఫంక్షన్స్కి పెద్ద ఇయర్ రంగుస్తో పేరప్ చేసుకుంటే చాలా బాగుంటుంది దీని కాస్ట్ వచ్చేసి నాకు ఎయిటీన్ హండ్రెడ్ పడిందండి చూడండి ఈ స్టోన్ వర్క్ కానీ ఈ లుక్ అంతా కూడా పార్టీస్కి బాగుంటుంది ట్రెడిషనల్ కాసు కాబట్టి మనం మ్యారేజెస్కి వేసుకోవచ్చు ఎంగేజ్మెంట్స్కి వేసుకోవచ్చు కావాలంటే ఇంకా హెవీ లుక్ రావాలంటే దీనికి కింద లాంగ్ హార్ కూడా యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇప్పుడు ఈ చిన్నదే బాగా బాగుంది అనిపిస్తుంది చూడండి దీని ఇయర్ రింగ్స్ చూడండి ఎలా వచ్చాయో ఎప్పుడైనా సరే ఈ లుక్ ఈ వీటికి చాలా జాగ్రత్తగా కేర్ తీసుకొని వీటిని పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా ప్లేస్ పెట్టుకుంటే వీటి లైఫ్ అనేది చాలా ఉంటుంది అండ్ కాసులు కాసులలో రామ్ పరివార్ అండి రామ్ పరివార్ లుక్ ఎలా ఉందో చూడండి బీన్ పాలిష్ వచ్చేసి నేను మీకు డిఫరెంట్ డిఫరెంట్ గా చూపించాను వైట్ పాలిష్లో లో ఎలా ఉంటుంది మ్యాట్ ఫినిష్ లో ఎలా ఉంటుంది ఇది గోల్డ్ గోల్డ్ కలర్ ఫినిషింగ్ అండి ఇది చూడండి బాగుంది కదా చూడండి ఇది ఇంకోటి చిన్న మువల్హారండి పిల్లల కోసం తీసుకున్నాను మా చిన్న పాప చిన్న మెడకి చిన్నగా ఉండాలి బాగుంటుంది అండ్ పెద్దవాళ్ళు కూడా యూస్ చేయొచ్చు ఇది నాకు కాస్ట్ చాలా తక్కువ పడింది ఇది జస్ట్ ఒక సెవెన్ హండ్రెడ్ రూపీస్ అలా పడిందండి ఎందుకంటే ఇది చిన్న సైజులో ఉంది అండ్ సింపుల్ ఓన్లీ కింద బుట్ట పూసల్లాగా ఇలా మూలు వచ్చాయి చూడండి వీటి ఇయర్ రింగ్స్ కూడా చాలా సింపుల్ వచ్చాయి చాలా లైట్ వెయిట్ అనమాట మనకి ఒక్కొక్క క్వాలిటీ బట్టి రేట్స్ ఉంటాయండి ఎప్పుడైనా సరే మంచి హై క్వాలిటీకి వెళ్ళినప్పుడు హై ప్రైజ్ ఉంటుంది దీనికి ఎందుకు ఇంత ప్రైస్ ఉంది అని అనుకుంటాం కొన్ని చూసినప్పుడు వాటి క్వాలిటీస్ బట్టి వాళ్ళ వాటి మేకింగ్ బట్టి వాటికి ప్రైజెస్ ఉంటాయి దీంట్లో వచ్చేసి ఇది జస్ట్ మీడియం క్వాలిటీ అందుకే నాకు ప్రైజ్ అనేది జస్ట్ సిక్స్ ఫిఫ్టీ పడింది చూడండి దీంట్లో కూడా గ్రీన్ విత్ వైట్ కాంబినేషన్ ఎక్స్పెషల్లీ ఇది ఎక్కువ వరకు పిల్లలకి పెడతాను ఎందుకంటే వాళ్ళకి ఎక్కువ గుచ్చుకోకుండా అలా అలా లాంగ్ కాకుండా ఇలా నెక్ వరకు పెడితే వాళ్ళు ఆడుకునేటప్పుడు కూడా కంఫర్ట్ గా ఆడుకుంటారు ప్రాబ్లం అవ్వదు ఒకసారి ఇది పెట్టుకొని చూపిస్తాను చూడండి ఎలా ఉంది పెట్టుకుంటే లుక్ చాలా డిఫరెంట్ గా ఉంది కదా ఇది సన్నదైనా కూడా పెట్టుకోగానే ఎలిగెంట్ గా కనిపిస్తుంది కాకపోతే సింపుల్ ఇయర్ రింగ్స్ తోటి సింపుల్ అనిపిస్తుండదు మనకు కావాలంటే హెవీ లుక్ రావాలంటే మంచి ఇంకా హెవీగా ఉన్న ఇయర్ రింగ్స్ పెట్టుకోవచ్చు సపరేట్ గా మనకి ఇయర్ రింగ్స్ కూడా ఒక వీడియో చేస్తాను మీకు దాంట్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఇయర్ రింగ్స్ పెట్టుకుంటే ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తాను చూడండి ఎక్స్పెషల్లీ పిల్లలకి మనం ఫంక్షన్స్ కి వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు స్కూల్స్ లో ఫెస్టివల్ సెలబ్రేషన్స్ చేస్తున్నారు ఆ ఫెస్టివల్ సెలబ్రేషన్స్ చేసినప్పుడు మనం వాళ్ళకి ట్రెడిషనల్ వేర్ వేసి పంపించాలి కదా ట్రెడిషనల్ వేర్ లో మనం ఇలా ఆర్టిఫిషియల్ లైట్ వెయిట్ జ్యువెలరీ వేస్తే లుక్ అనేది కానీ వాళ్ళ డాన్సెస్ కి కానీ చాలా యూస్ఫుల్ అవుతాయి అందుకే నేను ఇలాంటి ప్రొడక్ట్స్ అనేవి తీసి పెట్టుకుంటాను సో దట్ నా పిల్లలు కూడా చాలా యూస్ఫుల్ అవుతాయి అనేసి చూడండి ఎలా ఉందో చూడండి బాగుంది కదా ఇప్పుడు నెక్స్ట్ పీస్ గురించి చెప్తాను చూడండి నెక్స్ట్ వచ్చేసి గుండ్లహారం ఇది కంప్లీట్ గోల్డ్లో తీసుకున్నానండి వితౌట్ స్టోన్స్ అంటే ఓన్లీ ఇక్కడ గ్రీన్ మనకి కెంపులు అనేవి ఇక్కడ మాత్రమే వచ్చాయి అనమాట అండ్ చూసారా చంద్రహారం ఒకప్పుడు స్టైల్ ఉండేది ఆ స్టైల్లో వచ్చి గుండ్లతో వచ్చింది ఈ ఈ గుండ్లో ఈ లుక్ అనేది చాలా బాగుందండి యాక్చువల్లీ మా ఫ్రెండ్స్ అందరికీ కూడా చాలా నచ్చింది ఈ పీస్ అనేది నేను ఈ పీస్ తీసుకొని కూడా త్రీ ఇయర్స్ అవుతుంది నాకు ఇది కాస్ట్ వచ్చేసి టూ త్రీ అయిందండి దీని లుక్ దీని క్వాలిటీ వల్ల నాకు ప్రైస్ ఎక్కువ పడింది అండ్ ఈ క్వాలిటీ వల్ల నేను ఇన్ని ఇయర్స్ అయినా కూడా అసలు ఏ మాత్రం అండ్ మెయిన్గా ఇలా పాడవకుండా జ్యువెలరీ ఉంచాలంటే ఏం టిప్ పాడాలో నేను మీకు చెప్తాను ఇయర్ రింగ్స్ చూడండి ఎలా వచ్చాయి సింగిల్ బాల్ ఈ మధ్యలో చూసారా కెంపుల్ది చిన్న కెంపుల్ స్టోన్స్ తోటి రింగ్ అండి మళ్ళీ గోల్డ్ బాల్ పైన ఈ డిజైన్ వేసుకుంటే మాత్రం చాలా ఎలిగెంట్గా ఉంటుంది మీకు ఇప్పుడు ఇది వేసుకొని చూపిస్తాను చూడండి గుండాహారం ఎలా ఉంది వేసుకుంటే చాలా లుక్ బాగుంది కదండి ఇది జనరల్ గా ఇప్పుడు బాయ్స్ కి కూడా వేస్తున్నారు ట్రెడిషనల్ ఎథిక్వేర్ బాయ్స్ కి వేసినప్పుడు కుర్తాస్ వేస్తున్నారు కదా మ్యారేజెస్లో లో ఫంక్షన్స్ లో బాయ్స్ కి కూడా వేయొచ్చండి ఇది ఇంకంటూ జెండర్ అంటూ ఏం లేదు అందరికి గర్ల్స్ కి కానీ బాయ్స్ కి కానీ వేస్తే చాలా ఎలిగెంట్ గా ఉంటుంది నా దగ్గర ఇప్పుడు నేను మీరు చూశారు కదా ఒకటి గుళ్ళహారం కానీ ఈ బుట్ట పూసలు బుట్ట పూసల్లో కూడా ఎన్ని డిఫరెంట్ వెరైటీస్ చూపించాను డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్ మనం డిఫరెంట్ అకేషన్స్కి వేసుకుంటే చాలా దే ఏ అకేషన్ తగ్గట్టుగా దానికి వేసుకుంటే చాలా లుక్ వస్తాయి ఎప్పుడైనా సరే వీటిని చాలా జాగ్రత్తగా కాటన్ వేసి మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళు ఇలాంటి బాక్సెస్లో వేస్తారు దీంట్లో మనము వెల్వెట్ క్లాత్ కానీ ఇలా కాటన్ అండి మనకు కాటన్ దొరుకుతుంది కదా కాటన్ తీసుకొని కాటన్ పెట్టి దాంట్లో ఇలా ఇవి ఇలా పెట్టి పెట్టుకుంటే ఏమవుతుందంటే ఇవి కలర్ అనేది పోదు కలర్ పాడవు అండ్ మనకి క్వాలిటీ కూడా చాలా రోజులు లైఫ్ ఉంటుంది వీటికి క్వాలిటీ బట్టి ఏవైతే జ్యువెలరీ వస్తాయో వీటికి మనము చాలా జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే లైఫ్ ఉంటుంది మనకు చాలా ఇయర్స్ యూస్ఫుల్ అవుతాయి ఎప్పుడైనా సరే కాటన్ పెట్టి బాక్సెస్లో పెట్టడం అస్సలు మర్చిపోద్దు లేదా వెల్వెట్ క్లాత్ తీసుకొని పెట్టండి లేదా మనకి ఇలాంటి కవర్స్ లో ఇస్తారు కాబట్టి మనకి బాక్సెస్ లేవు సరిపోవట్లేదు ఉన్నవి అనుకున్నప్పుడు ఇలాంటి కవర్స్ లో చాలా జాగ్రత్తగా బ్రాప్ చేసి పెట్టండి వెల్వెట్ క్లాత్ లో కానీ కాటన్లో కానీ వీటిలో కూడా అలా పెట్టచ్చు మనం మెయింటైన్ దాన్ని బట్టే వాటి లైఫ్ అనేది ఉంటుంది నా వీడియోలో ఈ వీడియోస్ చూసి ఉండొచ్చు మీరు పుట్ట పూసలు ఎలాంటి డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి ఈ గుళ్ళహారం ఎలా ఉంది నార్మల్ సీజర్ స్టోన్లో నెక్లెస్ ఎలా ఉంది మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను నా దగ్గర ఉన్న చిన్న చిన్న ఐటమ్స్ చూపిస్తానండి చూడండి నేను చూపించిన కలెక్షన్ అనేవి బాగున్నాయా మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను మీకు యూస్ఫుల్ అవుతుంది అనుకుంటున్నాను ఈ వీడియో మీరు కూడా అస్సలు భయపడకుండా తీసుకోండి వీటిని జాగ్రత్తగా మెయింటైన్ చేస్తే మనం చాలా ఇయర్స్ వీటిని మంచిగా యూజ్ చేసుకోవచ్చు ఇలాంటి వెరైటీస్ మనం గోల్డ్లో ఇప్పుడు గోల్డ్ రేట్ చాలా ఎక్కువ అయిపోయింది సో గోల్డ్లో కూడా తీసుకోవచ్చు కానీ ఏదైనా దగ్గర మ్యారేజెస్ లేకపోతే మన ఇంట్లో అకేషన్ ఉన్నప్పుడే కొంటాం కదండి ఇలా వేరే వాళ్ళ అకేషన్స్ లాంగ్ డిస్టెన్స్ వెళ్ళినప్పుడు లేదా వన్ అవర్ జస్ట్ అలా వెళ్ళేసి వస్తున్నప్పుడు ఇలాంటి లైట్ వెయిట్ ఇమిటేషన్ జ్యువెలరీ చాలా యూస్ఫుల్ అవుతుంది మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను నేను చూపించిన డిఫరెంట్ డిఫరెంట్ కలెక్షన్స్ ఎలాంటి మూవల్ హార్ కానీ ఈ ఇవి గుండ్లహారము బుట్ట పూసలు బ్లాక్ పోల్స్ లో బ్లాక్ థ్రెడ్తో ఎలా ఉంది అండ్ వేసుకొని మరీ చూపించాను మీకు ఇలా రియల్గా చూపిస్తే కంటే ఇలా వేసుకొని చూపిస్తే మీకు అర్థమవుతుంది అని ఎక్స్పెషల్లీ ఈ జ్యువెలరీ తీసుకున్నప్పుడు ఎప్పుడైనా నెక్కి పెట్టుకొని చూసి తీసుకోండి ఇది ఒక చిన్న టిప్ మీకు యూస్ఫుల్ అవుతుంది ఎందుకంటే ఒక్కొక్క నెక్ అనేది డిఫరెంట్లో ఉంటుంది సో మనం పెట్టుకొని చూసుకుంటే మన నెక్ ఎలా సెట్ అయిందా లేదా ఇలా కూర్చుందా లేదా నించోకుండా ఎలాంటి గుచ్చుకోకుండా ఉందా లేదా చెక్ చేసుకొని తీసుకోండి అండ్ మీకు నా వీడియో నచ్చింది అనుకుంటున్నాను మీకు నా వీడియో నచ్చితే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్ షేర్ కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ ఫస్ట్ టైం చూసే వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ హిట్ ద బెల్ ఐకాన్